న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని హతమారుస్తూ మొన్న సెప్టెంబర్ 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్పై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి మీద పగబట్టినట్లు హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు స్టేలు లాంటి అవాంతరాల నుంచి పెద్ద ఉపశమనంగా భావించాలి. అలాగే న్యాయానికి దక్కిన విజయంగా ఈ ఉత్తర్వులను భావించాలి. అరే తెలుగుదేశం మాయలో చంద్రబాబు నాయుడు పాలనలో కొందరు గరణ పెద్దలు రాజధాని భూములను దోచుకున్నారని సాక్షాత్తు ప్రభుత్వమే ఆరోపిస్తూ కేసులు పెడితే ఆ కేసులో నిజానిజాలేమిటో అసలు విచారించకుండానే కొట్టేయడం, విచారణ జరగకూడదని శాసించడమే కాక అసలు ఆ విషయాలు పత్రికల్లో ప్రచురించరాదని, టీవీల్లో కూడా రాకూడదని నియంతృత్వ ఆదేశాలను వెలువరించి హైకోర్టు న్యాయాన్ని పట్టపగలే దారుణంగా హత్య చేసింది. భూ దోపిడీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమణ కుమార్తెలు ఉండడమే హైకోర్టు అన్యాయపు ఆదేశాలకు కారణం. పైగా కోర్టులో వెళ్లింది ఒక్క దమ్మలపాటి శ్రీనివాసరావు మాత్రమే. కానీ ఆ కేసులోని 13 మంది నిందితులకు వర్తించే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. చట్టం ముందు రాష్ట్రపతి ప్రధానమంత్రి కూడా సమానులైతే ఈ దేశంలో ఒక సీనియర్ న్యాయమూర్తి కుమార్తెలు ఏ విధంగా మినహాయింపు పొందుతారు? అసలు దర్యాప్తు చేయొద్దని ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి హైకోర్టుకి ఏమి అధికారం ఉన్నది? ప్రభుత్వం ఉన్నది దేనికి? ఈ అన్యాయపు ఉత్తర్వులు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడానికి ప్రేరేపించాయి. మేధావులు, సీనియర్ పాత్రికేయులు, పత్రికలు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచాయి. హైకోర్టు గ్యాగ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ ఈ రోజు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడమే కాకుండా జనవరి నెలాఖరు వరకు ఈ కేసు మీద ఎలాంటి తుది ఉత్తర్వులు ఇవ్వరాదని ఆదేశించింది. ఇది హైకోర్టుకు అతిపెద్ద షాక్ గా భావించవచ్చు. డీజీపీని చీఫ్ సెక్రటరీ నిలబెట్టి ఇష్టం వచ్చినట్లు వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తే ఏపీలో న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నట్లా లేనట్లా అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. రాజ్యాంగ పాలన ఉన్నదో లేదో తెలుస్తామంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న హైకోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో న్యాయబద్ధమైన విచారణ జరుగుతున్నాయా లేదా అన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన లేఖపై సుప్రీంకోర్టు సానుకూల స్పందనగా ఈనాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులను భావించవచ్చు. చంద్రబాబు ఆయన ముఠ 5 ఏళ్లలో చేసిన దోపిడీని, రాజధాని పేరుతో రైతుల నుంచి కారు చౌకగా దోచుకున్న సంపదను అక్రమార్కుల నుంచి తిరిగి రాబట్టడమే కాక గజదొంగలను శిక్షింపజేయాలి. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఈ ఉత్తర్వులు గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు. అవినీతిపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అతి సాహసవంతమైన పోరాటానికి అన్ని వ్యవస్థలు సహకరించాలి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ప్రభుత్వానికి సహకరించాలి, లేకపోతే అవి ప్రజా విశ్వాసాన్ని పోగొట్టుకుంటాయి. కాస్త డీప్ గా వెళితే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్స్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరకు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం అప్పటి వరకు ఈ కేసును ఫైనల్ చేయవద్దని కూడా ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి భూ కుంభకోణంకు సంబంధించి దమ్మలపాటి శ్రీనివాస్ తో సహా 13 మందిపై ఏసీపీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దమ్మలపాటి ఏపీ హైకోర్టును ఆశ్రయించగా కేసు దర్యాప్తుపై స్టే ఇస్తూ ఎఫ్ఐఆర్ వివరాలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదంటూ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా నేడు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయవద్దా, దర్యాప్తు వద్దా, మీడియా రిపోర్టింగ్ వద్దా, ఏది జరగకూడదా, తనపై చర్యలు తీసుకోవద్దని దమ్మలపాటి శ్రీనివాస్ ను కోర్టును ఆశ్రయిస్తే 13 మందికి ఎలా వర్తింపజేస్తారు? పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా పాస్ చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాది ధావన్ సుప్రీం ధర్మాసనం ఎదుట అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్స్ పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది నిజంగా న్యాయాన్ని నిలబెట్టిన అత్యున్నత న్యాయస్థానంగా ఏపీ ప్రభుత్వం ఎంతో గర్వించదగ్గ విషయం. మరి అత్యున్నత న్యాయస్థాన నిర్ణయంపై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.